ఆటోబయోగ్రఫీ రాసుకోవాలని చెప్పి నిర్ణయం అయిపోయింది. నోట్స్ కూడా తీసుకున్నారు. మీ కోర్ ఫిలాసఫీ ఏంటో కూడా మీ గ్రిప్లోకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ ది బుక్. మీ చిన్నప్పటి నుంచి ఒకవేళ ఇప్పుడు మీకు 70 ఏళ్ళు అయితే 70 ఏళ్ళ వరకు ఈ 70 ఏళ్ల జీవిత గమనంలో ముఖ్య ఘట్టాలు ఏమిటి, ఎన్ని చాప్టర్స్ చేయొచ్చు, ఒక్కొక్క చాప్టర్ని పరిధి ఎంత అనేది ఒక విషయ సూచికలో మీరు కనుక పొందుపరుస్తూ వస్తే ఎన్ని అధ్యాయాల్లో మన ఆత్మకథని రాయొచ్చు. నేను ఈ మధ్య ఈ ఎపిసోడ్స్ చేసే క్రమంలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీ చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూశా. జీపీటీని అడుగుదాము, చాట్ జీపీటీలో ఏం చెప్తుంది, ఆటోబయోగ్రఫీ రాయడానికి కావాల్సిన చాప్టరైజేషన్ ఇవ్వమని చెప్పి అడిగితే ఇచ్చింది, ఒక ఫార్మాట్లో ఇచ్చింది. మీ బాల్యము, ఆ తర్వాత విద్యాభ్యాసము, అలా తీసుకున్న క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు హై స్కూల్, కాలేజీ స్టడీస్ రావటము, కెరీర్ బిగినింగ్స్, మ్యారేజీ, తర్వాత కెరీర్లో గ్రోత్, ఇలా తీసుకుంటూ మామూలుగా ఒక టెంప్లేట్ లాంటిది ఒక చాప్టరైజేషన్ ఇచ్చి దాంట్లో ఏమేమి రాయొచ్చో దాంట్లో పేర్కొన్నాడు. మళ్ళీ కింద ఒక నోట్ కూడా ఉంది, ఇది మనిషికి ఇది మారుతుంటుంది. ఒక మనిషికి ఎంఫసైజ్ చేసేటువంటి విషయాలు కొన్ని ఉండొచ్చు, కనుక దీన్నే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్గా తీసుకోకండి. మీ జీవితానికి సంబంధించి మీ జీవితాన్ని ఎలా ఆవిష్కరించబోతున్నారు అన్నది దృష్టిలో పెట్టుకుని దాన్ని అధ్యాయాలు చేసుకోండి అని కూడా ఒక నోట్ పెట్టింది. కనుక బాల్యము, విద్యాభ్యాసము అని మీరు పెరిగిన వాతావరణము, అలాగే చిన్ననాటి స్నేహాలు, ఇలా విద్యాపరంగా మీ జీవిత గమనంలో వచ్చిన ఆ ఎవల్యూషన్ క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పడం ఒక పద్ధతి. ఏ చాప్టర్ని ఎంతవరకు బాల్యము, విద్యాభ్యాసము, చిన్ననాటి స్నేహితులు ఒక చాప్టర్ చేద్దామా, మీరు పెరిగిన వాతావరణము, కుటుంబ నేపథ్యము ఒక చాప్టర్ చేయటము, ఆ తర్వాత షిఫ్ట్ అవ్వటము, హై స్కూల్కి వేరే పట్టణానికి రావడం ఒక చాప్టరు, హై స్కూల్లో ఏమైనా మార్పు ఉందా అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్న పుట్టిన ఊరిలో పెరగడానికి హై స్కూల్కి వచ్చేటప్పటికీ కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్, మీ కొత్త లోకం మీరు చూసి ఉండొచ్చు, దాన్ని చాప్టర్ చేస్తామా. తర్వాత ఇంటర్మీడియట్ రావటం ఒక టర్నింగ్ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు, కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజెస్లో చేరటము, అంతటితో ఆపకుండా పీజీ స్థాయికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మీ మ్యారేజీ తర్వాత పిల్లల ఎదుగుదల, వాళ్ళ పోషణ, మీరు ఎలా మీ ఆలోచనలలో చిన్నప్పటి నుంచి క్రమంగా ఎలాంటి మార్పు వస్తుంది, మీరు ఏ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేస్తూ వస్తున్నారు. మీ ఉద్యోగస్తులు అయితే ఒక రకమైన అనుభవాలు ఉంటాయి, మీరు ఒక ఇండస్ట్రియలిస్టులు అయితే మరొక రకంగా ఉంటుంది, మీరు ఒక సివిల్ సర్వెంట్ అయితే మరొక కొన్ని అనుభవాలు ఉండొచ్చు. కనుక ఇలాగే క్రోనలాజికల్ ఆర్డర్లో ఉండాలనేమీ లేదు, ఒక్కొక్కసారి ప్రజెంట్ నుంచి పాస్ట్కి కూడా వెళ్ళచ్చు. ఇవాళ 70 ఏళ్ల వయసులో మీరు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఇమీడియట్ పాస్ట్లో అవి ఇమీడియట్గా జరిగిన ఆఫ్టర్ కరోనాని మీ కరోనా ఎఫెక్ట్ మీ జీవితాన్ని ఎలా ఇది చేసింది అనే మొదటి చాప్టర్తో మొదలుపెట్టి వెనక్కి వెళ్ళచ్చు. రిటైర్మెంటు అలా కూడా ప్లాన్ చేయొచ్చు. ఇదేమీ అలాగే జ్ఞాపకాలుగానే రాద్దాం అనుకున్నారనుకోండి, ముఖ్యమైన జ్ఞాపకాలు తీసుకొని ఆ జ్ఞాపకాలని తీసుకొని కూడా మీరు చాప్టర్స్గా మలుచుకొని ఎన్ని అధ్యాయాల్లో ఈ జ్ఞాపకాలని పొందుపరుద్దాం అనేది ఆలోచన చేయొచ్చు. సో ఆత్మకథనలో మరొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే చాప్టర్స్గా జీవిత కథని విభజించుకోవటము, అది విషయ సూచికగా పొందుపరుచుకోవటం అనేది ఇది ఒక క్రూషియల్ స్టేజ్.